జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూపీఎస్సీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్టీ 2017 ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ యూపీఎస్సీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి తమ పరిష్కారానికి చొరవ తీసుకోరని ప్రభుత్వాన్ని కోరినట్లు వినతి పత్రంలో నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 8792 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం 2017 అక్టోబర్ లో టీఎస్పీఎస్సీ ద్వారా టీఆర్టీ ప్రకటించారని, 2018 మేలో పరీక్షలు నిర్వహించారని, ఇటీవలనే కొన్ని కేటగిరీల ఫలితాలు కూడా విడుదల చేశారని, ఎంపికైన ఉపాధ్యాయులకు ఇంకా ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడం లేదని అన్నారు. కనీసం ఎప్పుడు ఇస్తారో ఇంతవరకు అధికారికంగా స్పష్టం చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడైనా ఎంపికైన ఉపాధ్యాయుల ఆవేదనను గమనించి సత్వరమే ఉపాధ్యాయ నియామక ఉత్తర్వులు అందజేసి వారి ఆందోళన నివారించాలని, తద్వారా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను నివారించాలని కోరుతున్నట్టు వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను వెంటనే రెండు వేల 2017 రాసినటువంటి రాత పరీక్షలు ఎంపికైనటువంటి ఉపాధ్యాయులకు నియామకాలు ఇవ్వకుండా 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందట ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఉపాధ్యాయ సంఘాల పోరాట సంఘాల పక్షాన తర్వాత టీఆర్టీ ఉపాధ్యాయులు కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే లోపల వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి, ప్రభుత్వ పాఠశాలలు రక్షించాలి, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి పేద బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చేటువంటి పిల్లల కోసం ఉచితంగా విద్యను అందించే విధంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలనేటువంటి డిమాండ్ తోటి వెంటనే నియామకపు పత్రాలు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాలతో ఆటలు ఆడుకోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్, అసలు మనం రాష్ట్రాన్ని, మనం ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఎటువంటి న్యాయం జరుగుతలేదనే, మనం నీళ్లు, నియామకాలు, నిధులు అని ఈ మూడు మెయిన్ థింగ్, ఈ మూడు గుర్తు కోసం మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్కు సపోర్ట్గా నిలిచింది ఎవరు కాదు, మన నిరుద్యోగులం. విద్యార్థి దశలో 2009 విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎంతో పోరాటాలు చేసినాం, ఆయనకు మొత్తం సపోర్ట్ ఇచ్చినాం. అట్లాంటిది ఇవాళ ఈ నిరుద్యోగుల మేము అసలు మాకు ఏం పేరు పెట్టాలని అర్థమవుతలేదు. మేము ఉద్యోగస్తులమా, నిరుద్యోగులమా, మరి మాకు ఏం పేరు ఉందో మాకైతే అర్థమవుతలేదు. కేసీఆర్ నీకు అర్థమవుతుందా మా బాధ ఏంటిదో, నువ్వు ఏంటిది 5 సంవత్సరాలల్లా ఏం చేసినావు నువ్వు అసలు. నీకు మొన్న మేము ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నీవు రిజైన్ చేసుకుంటావు, నీ పోస్టింగ్కు, నీ సీఎం పదవికి పోస్టింగ్కు రిజైన్ చేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చుకుంటావు, నీకు రిజల్ట్ వస్తుంది, ఎన్నికలు జరుగుతాయి, రిజల్ట్ వస్తుంది, నువ్వు మళ్ళీ సీఎంగా చేరుతూ నువ్వు యాత్రలు చేసుకుంటావు పోతున్నావు. ఇవాళ నీకు సీఎం సరిపోతలేదని పీఎం పదవి కోసం మొత్తం దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నావు. మేము ఒక విద్యార్థి, మేము అభ్యర్థులు, మేము అసలు మాకు ఏం పేరు పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. మా పరిస్థితి నీకు అర్థమవుతుందా? తిరిగి అయ్యా మా పరిస్థితిని అర్థం చేసుకోండి, ఇలా మమ్మల్ని బిచ్చగాళ్ళు ఏదైతే కోరుకోవద్దు అనుకున్నా అయ్యా నీ బాంచని కాల్మోక్తా అనే ఈ తెలంగాణలో మనం ఒకప్పుడు సాయుధ పోరాటం జరిగింది, రైతాంగ సాయుధ పోరాటం ఇదే విషయంలో అయ్యా నీ బాంచని కాల్మోక్తా, అప్పుడు ఈరోజు మళ్ళీ ఇదే పరిస్థితి తీసుకొస్తుండు. కానీ కేసీఆర్ ఇది న్యాయం కాదు, ఇది ఒకప్పుడు అన్నాని విరిచేటోళ్ళు, ఇవాళ నిన్ను అన్నా కాదు, ఇంకా ఒక భూత పదంతో తిరుగుతున్నారు అందరు. కొద్దినన్న పరువు మానం ఉంటే నీకు మాకు నిధులు కంపల్సరీ, మాకు నియామకాలు ఇవ్వాల్సిందే. నువ్వు ప్రభుత్వ పాఠశాలలను అన్యాయం చేస్తున్నావు. నువ్వు గురుకులాల పేరిట అసలు యాక్చువల్గా 10వ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. నువ్వు గురుకులాలు, కులాల పేరిట అవసరమా నీకు కులాలు? నేను అడుగుతున్నా, నేను ఇవాళ
ఉన్నా ఎందుకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అనుకుంటే మాలో లేని భావాలను నువ్వు కల్పిస్తున్నావు? అర్థం చేసుకో, అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బాధ పెట్టకుండా మా పిల్లలను అందరినీ వదులుకొని మేము కోచింగ్లకు అనుకుంటా తిరుగుకుంటా ఒక పిచ్చగల పరిస్థితి. ఆడపిల్లలది ఒక పరిస్థితి అయితే మగ పిల్లలది ఇంకో పరిస్థితి. అర్థం చేసుకొని మాకు నియమాలు కొంత